నమస్కారం అండి. చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, ఏమంటే అధిక మాసం వచ్చింది కదా, మరి అంటే ఏం చేయకూడదా, మేము గతంలో లక్ష్మీదేవి పూజలు అవి చేస్తూ ఉండేవాళ్ళం అనుకోకుండా ఇప్పుడు శ్రావణ మాసానికి అధిక మాసం వచ్చింది అని అడుగుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, అధిక మాసం ఒక విలువ, అంటే శ్రావణ మాసంలో అధిక మాసం రావడం అనేది ఒక గొప్ప విలువ. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక మాసం అధిక మాసం వస్తూ ఉంటుంది, కానీ శ్రావణ మాసం అధిక మాసం రావాలంటే మాత్రం ప్రతి 2 సంవత్సరముల 32 రోజులకి వస్తుంది ఒకసారి. సో ఎంత తేడా, 2 సంవత్సరాలు 32 రోజులు కానీ రాదు. సో అలాంటప్పుడు కొన్ని రాష్ట్రాల వాళ్ళు మన దేశంలో అయ్యబాబు అధిక మాసం కదా పూజలు చేయరు, కానీ శుక్రవారం రోజు దీని విలువ తెలిసిన కొన్ని, అంటే మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు లేదా మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల వాళ్ళు కావచ్చు, చక్కటి పూజలు చేస్తారు. ఏంటి పూజలు చేస్తారు? ఉదాహరణగా మీకు ఈజీగా అర్థమయ్యే ఒక విషయం చెప్తాను ఏంటంటే, ఇప్పుడు మనం రోజు 1 లీటర్ నీళ్ళు 2 లీటర్ నీళ్ళు తాగుతాం అనుకోండి. ఎండాకాలం ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం, 3-4 బాటిల్ మన బాడీ ఎక్కువ కోరుకుంటుందా నీళ్ళు. అలాగే ఈ యొక్క మనం పూజలు చేసేటప్పుడు మన పూజ శక్తి అధిక మాసంలో సరిపోదు. సో కాబట్టి లక్ష్మీదేవికి రోజు నిత్యం చేసే పూజల కన్నా కూడా ఈ అధిక మాసం ఈ 16 వరకు అట్లా ఉంటుంది. సో దాన్ని మీరు ఏం చేయాలంటే కొంచెం ఎక్కువగా పూజలు చేయాలి. రోజు ఇప్పుడు సపోజ్ 108 రామాలు చదివేవాళ్ళు 1000 నామాలు చదువుకోండి, సహస్రనామాలు. అలాగా లేదు అంటే రోజు 15 నిమిషాలు పూజ చేసేవాళ్ళు 1 అరగంట పూజ చేసుకోండి, మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంటే మీ శక్తి హరించబడుతూ ఉంటుంది అధిక మాసంలో, కాబట్టి మీ పూజాశక్తిని పెంచుకోవాలి. ఈ పూజాశక్తిని పెంచుకునే కార్యక్రమం తప్ప వేరే కార్యక్రమాలు ఏవి కూడా ఈ అధిక మాసంలో చేయాల్సిన అవసరం లేదు.